हाय हेलो वेलकम बैक टू माय चैनल मरीन इंटरेस्टिंग वीडियोस कोसम ना चैनल ने सब्सक्राइब चेंडे अलाने पक्कने उन्ना बेल आइकन मर्चिपोकुंटा क्लिक चेंडे इरो रेसिपी वच्चेसी पपाया ज्यूस अंडी इदी इंट्लो चक्कगा ईजीगा हेल्दीगा एला तयार चेसुकोवालनो चूद्दाम। मुंदुगा दानिकि कावाल्सिन मेन इंग्रीडियंट वच्चेसी मनकु ओक पपाया कावाली अंडी। दानि पैन नेनु मोत्तम अंता तोक्क तीसेस्तुन्नानंडी। ఇలా మొత్తం అంతా తీసేసుకోవాలి అండి। మొత్తం అంతా తీసుకున్న తర్వాత నేను సైడ్స్ కి కట్ చేసుకుంటున్నాను అండి। ఎడ్జెస్ కి అటు ఇటు కట్ చేసుకుంటున్నాను। అలా కట్ చేసి దాని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుందండి। నెక్స్ట్ నేను మిడిల్ లో కట్ చేస్తున్నాను। ఇందులో మీరు సీడ్స్ ఉన్న ఫ్రూట్ తీసుకుంటే అందులో సీడ్స్ మొత్తం తీసుకోవాలి అండి। నా దాంట్లో సీడ్స్ లేవండి, విత్తనాలు లేవు। సో నేను ఆ పైన ఉన్న తెల్ల లేయర్ వైట్ లేయర్ ని మొత్తం తీసేసుకుంటున్నానండి। వైట్ లేయర్ మొత్తం తీసేసుకున్నాను। ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి అండి। మొత్తం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి అండి। మనము ఏ సైజ్ లో తీసుకున్నా పర్లేదండి। ఈ సైజ్ అంటూ ఏమీ లేదు, ఎందుకంటే మనము ఎలాగూ దీన్ని గ్రైండ్ చేస్తాం కదండి। సో ఏ సైజ్ లో తీసుకున్నా పర్లేదు। నేను మొత్తం అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి। నెక్స్ట్ ఇప్పుడు ఒక జార్ తీసుకుంటున్నాను। జార్ తీసుకొని ఈ జార్ లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పీసెస్ అన్నిటిని వేసేసుకోవాలి అండి। మొత్తం అన్ని పీసెస్ ని వేసేసుకోవాలి। మీరు ఎంత తీసుకుంటా ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకుంటే సరిపోతుందండి। నేనైతే ఒక గ్లాస్ అంత చేస్తున్నాను। సో ఇలా మొత్తం అన్ని వేసేసుకోవాలి అండి। ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను షుగర్ యాడ్ చేస్తున్నానండి। పంచదార వచ్చేసి నేను 1.5 కప్ యాడ్ చేస్తున్నానండి। మీకు స్వీట్నెస్ తక్కువ కావాలి అనుకుంటే 1 కప్ సరిపోతుంది, ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్ అయితే సరిపోతుందండి। ఇలా 1.5 కప్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిటికెడంత salt అండి, 1/4 టీ స్పూన్ అంత salt యాడ్ చేసుకోవాలి అండి। ఉప్పు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి జ్యూస్ కి। దీని ఒక్కసారి మనం గ్రైండ్ చేయాలి। ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి కాస్త వాటర్ యాడ్ చేయాలి అండి। నేను కొన్ని ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి। మీకు ఇంకా జ్యూస్ నేను కాస్త మీకు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి। మళ్ళీ ఒకసారి దీన్ని బ్లెండ్ చేయాలి అండి। గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి। చూసారు కదా, రెడీ అయిపోయిందండి। మీకు పల్చగా కావాలి అనుకుంటే మాత్రం అందులో కాస్త వాటర్ యాడ్ చేసుకోండి। నేను దాన్ని గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి। మీకు ఇప్పుడే చిల్లో కావాలి అనుకుంటే వాటర్ ప్లేస్ లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, వాటిని యాడ్ చేసుకొని డైరెక్ట్ గా మీరు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి। చూసారు కదండి, రెడీ అయిపోయింది। చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అండి। ఇందులో విటమిన్ ఏ చాలా ఉంటుందండి, మంచి హెల్తీ రెసిపీ। మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది। అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి। నేను మళ్ళీ ఫైనల్ గా ఒక్కసారి కాస్త పంచదార పైన వేసేసుకుంటున్నానండి లైట్ గా। ఇది ఆప్షనల్ అండి, జస్ట్ ఊరికే అలా వేసేసుకున్నాను నేను। నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మర్చిపోకుండా క్లిక్ చేయండి। అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।